టాలీవుడ్లో ప్రేక్షకులపై విపరీతమైన ప్రభావాన్ని చూపే నటులలో ఒకరు ఎన్టీఆర్. ఆయన తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ ఉంటారు. ఆయన ప్రతి సినిమా ఫలితం ఎలా ఉన్నా కూడా నటన పరంగా మాత్రం ప్రేక్షకులను 100% అలరింపజేస్తారు. ఆ విధంగా ఆయనలో ఉన్న నటనని 3 రెట్లుగా మనకు చూపించిన సినిమా జయలవకుశ. 2015లో యాక్షన్ డ్రామా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకు కెఎస్ రవీంద్ర దర్శకత్వం వహించగా తొలిసారి ఎన్టీఆర్ ఈ చిత్రంలో త్రిపాత్ర అభినయం చేశారు. ఈ తరం హీరోల్లో ఈ తరహా పాత్రను చేసిన నటుడు ఎన్టీఆర్ మాత్రమే. రాశి ఖన్నా, నివేద థామస్ హీరోయిన్స్గా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు రోనిత్ రాయ్ తెలుగు తెరకు విలన్గా పరిచయం అయ్యారు. నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై నిర్మించగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఈ చిత్రానికి మ్యూజిక్ కూడా మంచి హైలైట్. ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి నందమూరి హరికృష్ణ, నందమూరి రామకృష్ణని, వివి వినాయక్, దిల్రాజు మొదలైన వాళ్లు హాజరయ్యారు. మొదటి క్లాప్ జూనియర్ ఎన్టీఆర్ కొట్టారు. నందమూరి హరికృష్ణ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దేవుని పటాలపై తొలి షాట్ని చిత్రీకరించగా దీనికి దర్శకత్వం వహించారు ప్రముఖ దర్శకుడు వివి వినాయక్. తొలి రోజు 32 కోట్ల వసూలు చేసిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల షేర్ను అందుకుంది. 2వ రోజు 71 కోట్లు, తొలి వారంలో 94 కోట్లు అందుకుంది. 12 సెంటర్లో 50 రోజుల ఘనతను సాధించిన జయలవకుశ డిస్ట్రిబ్యూటర్స్కి మొత్తంగా 73 కోట్ల లాభాన్ని తెచ్చిపెట్టింది పంపిణీదారులకు. 2 వారాల్లోనే 130 కోట్ల రూపాయల వరకు వసూలు సాధించి జూనియర్ ఎన్టీఆర్ కరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది. ముగ్గురు విడిపోయిన అన్నదమ్ముల మధ్య సాగే డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా వారు ముగ్గురు ఎలా కలిశారు, ఎలాంటి పరిస్థితుల్లో ఇరుక్కున్నారనేదే ఈ సినిమా కథ. ఓం శక్తి దుర్గాదేవి జ్యోతిషాలయం, కోయ పూజారి ఎం రాజు. వ్యాపారం అభివృద్ధి, వివాహం, ప్రేమ సమస్యలు, సంతానం లేనివారు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, కోర్టు సమస్యలు, ఆరోగ్య సమస్యలు, జ్ఞాపక శక్తి, పిల్లల చదువు, ఉద్యోగ అభివృద్ధి, ట్రాన్స్ఫర్, విదేశీ ప్రయాణం, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ముఖం చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పబడును. మరియు నరదిష్టి, నాగదోషం, గ్రహదోషాలకు, చెడు ప్రయోగాల నివారణకు శాంతి పూజలు చేయబడును. గురువుగారు చెప్పింది చెప్పినట్టు జరిగింది. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారా చెప్పబడును, పరిష్కారం చేయబడును. సెల్ 8074509772.